अंदर की नमस्कार अंदर बहुनारा ने चला चला बहुना बहुत मन के श्रावण मासम वच्चेसिंदि कदंडी मरी अंदुलोनु मनं एंतो पवित्रंगा श्रेष्ठंगा भाविंचे मन वरालिच्चे तल्ली वरमहालक्ष्मीदेवी व्रतं कूडा मनकी वच्चेसिंदि कदा मरी ई रोजु नेनु मीकु ई वीडियोलो वरमहालक्ष्मीदेवी व्रतान्नि चूपिंचबोतुन्नानंडि आ वरमहालक्ष्मीदेवी व्रतान्नि मनं ए विधंगा आचरिंचालो इप्पुडु चूद्दामंडि మనం ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ ని చక్కగా క్లీన్ చేసుకొని మనం అక్కడ శుభ్రంగా తుడుచుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదళ పద్మాన్ని లేదా షోడశదళ పద్మాన్ని వేసుకొని మంచిగా పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి వరలక్ష్మి దేవికి అలంకరణ అంటే ఎంతో ఇష్టమమ్మా ఈ విధంగా చక్కగా పద్మం వేసుకొని మనం పసుపు కుంకుమలతోని అలంకారం చేసుకోవాలండి నేనైతే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను తర్వాత అలంకరణ కోసం నేను పీఠం కింద ముగ్గు వేసుకున్న తర్వాత అలంకారాలన్నీ చేసుకున్నాక మనం పీఠం పెట్టుకొని నేను సారీస్ తో బ్యాక్ గ్రౌండ్ అలంకారం చేసుకున్నానండి చేసుకొని మరో సారీని పీఠంపైన పరుచుకున్నాను ఆ తర్వాత పీఠంపైన పసుపు రంగు రవిక గుడ్డని ఈ విధంగా పరిచి సెట్ చేసుకున్నానండి ఇప్పుడు మరో పీఠ తీసుకొని ఈ పీఠంపైన అమ్మవారి కోసం ప్రత్యేకంగా నేను ఈ పీఠ తీసుకున్నానండి ఈ పీఠ తీసుకొని ఈ పీఠకి పసుపుని చిక్కగా కలుపుకొని ఈ విధంగా మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా పీఠం మొత్తం పూసుకుంటున్నాను అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవన్నీ చాలా ఇష్టం కదండి అవన్నీ ప్రసాదించే తల్లి కదా కాబట్టి మనం కూడా అమ్మవారి కోసం ఎప్పుడు వీటన్నిటిని ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకోవాలండి పీఠాన్ని చక్కగా మనం ముగ్గు వేసి మళ్ళీ పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి బియ్యం పిండితో మనం బొట్లు పెట్టుకోవాలండి నేను కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను అలంకారం ఎప్పుడైనా మీ మనసుకి నచ్చినట్టుగా చేసుకోండి మీకు లభ్యమైన వస్తువులతో మీరు అలంకరణ చేసుకోవచ్చండి భక్తి శ్రద్ధలే కదండి మనకి ఇంపార్టెంట్ ఈ విధంగా అమ్మవారిని అమ్మవారి ప్రతిమని పెట్టబోయే పీఠం కూడా నేను ఈ విధంగా ముగ్గు వేసి మనకు అవసరం ఉన్న వస్తువులన్నింటిని ఒక్కొక్కటిగా మనం సిద్ధం చేసుకోవాలి ముందుగా ఇప్పుడు నేను మనకి వరలక్ష్మి వ్రతానికి అవసరమైన తోరణాన్ని సిద్ధం చేస్తున్నానండి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా దారాన్ని తీసుకొని ఒక్కొక్క తోరణంకి 9 9 పోగులు వచ్చేలా మనం ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి తప్పకుండా ఒక్కొక్క దాంట్లో మనం 9 వరుసలతో తోరణాన్ని సిద్ధం చేసుకోవాలండి మనం ఈ తోరాలు 3 లేక 5 లేక 9 11 ఎన్నైనా తీసుకోవచ్చండి మినిమం 3 అయితే తప్పకుండా తీసుకోవాలి 9 వరుసలతో మనం సిద్ధం చేసుకున్న ఈ తోరణంకి మనం 9 ముడులు వేయాలి వాటిని గ్రంథులంటారండి ఈ విధంగా నేను చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ప్రతి తోరణానికి నేను పసుపుని పూసి ఒక్కొక్క దానికి 9 9 ముడులు చొప్పున పూలతో వేస్తూ ఈ విధంగా తోరణాన్ని సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు మనం తోర పూజ చేసుకోవాలండి
తొమ్మిది గ్రంథులకి తొమ్మిది నామాలతో పూజ చేసుకోవాలండి. గ్రంథి పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదరియై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ విధంగా మనం ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామంతో పూజ చేసుకోవాలండి. ఈ విధంగా నేను మూడు తోరాలని సిద్ధం చేసుకున్నాను. మూడు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం చేతి కట్టుకోవడానికి, మరొకటి మన ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదుకి కట్టాలండి. ఈ విధంగా తోరాలన్నీ సిద్ధమైపోయిన తర్వాత నేను నైవేద్యాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారికి దద్దోజనం, పులిహోర, శనగలు, పెసర్లు, పరమాన్నం, బెల్లం తీసుకున్నానండి. ఇంకా అమ్మవారి కోసం, అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి. మనకి తోచినన్ని నైవేద్యాలు మనం తయారు చేసుకోవచ్చండి. మీకు వీలైనన్ని చేసుకోండి. ఇన్నే చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నానండి. పూలు, కుందులన్నీ కూడా కడిగి సిద్ధంగా పెట్టుకున్నాను. ముందే మనం అన్నీ సిద్ధం చేసుకుంటే హడావిడి ఉండదు. రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఒకటి కలశం కోసం, ఒకటి అమ్మవారికి పూజ అయిన తర్వాత కొట్టడానికి. విధంగా గాజులు, పూలు, తర్వాత పూజా సామాగ్రి, తమలపాకులు, పసుపు, కుంకుమ, గంధము, తర్వాత అమ్మవారికి సమర్పించడానికి ఒక చీరను తీసుకున్నాను. తాంబూలం ఇవ్వడానికి కూడా తీసుకున్నానండి అమ్మవారికి. వస్త్రాలు, తర్వాత పుష్పమాలలు, పళ్ళు, కలశం కోసం కొన్ని బియ్యం, మామిడాకులు, ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు పీట పైన నేను తమలపాకులతో ఈ విధంగా అలంకారం చేస్తున్నానండి. మీరు మీకు తోచిన విధంగా అలంకారం చేసుకోవచ్చు. మన భక్తి శ్రద్ధలే చాలా ముఖ్యమండి. అమ్మవారు కరుణం చేస్తారు. నేను ఈ విధంగా చేసుకున్నానండి. తమలపాకులని ఈ విధంగా పైన పీఠం పైన అమర్చేసి పూజ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో కూడా నేను వేరే శారీ పెట్టాను కదండి, ఇంకో చీరను తీసుకొని ఆ విధంగా చింగులేసి పెట్టుకున్నాను. కింద కూడా మామిడాకులతో ఈ విధంగా అలంకారం చేశాను. అలంకారం అనేది ఇంపార్టెంట్ ఏం కాదండి, మనకు తోచిన విధంగా మనకు వీలైనట్టుగా మనం చేసుకోవచ్చు. మన వద్ద ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవాలండి. అరిటాకులను, అరటి కొమ్మలను కూడా నేను వెనకాల అలంకారం చేశాము. ఇప్పుడు తమలపాకులకి గంధం బొట్టు పెట్టుకుంటున్నాను. అలంకారాలన్నీ మనం ముందే చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం ఒక్కసారిగా దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ మళ్ళీ అలంకారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే ముందే అలంకారం చేస్తున్నానండి. ఇప్పుడు పీట పైన పసుపు, కుంకుమ వేసి అమ్మవారిని నేను పూజించబోతున్నాను. అమ్మవారి ప్రతిమను పెట్టబోతున్నానండి. అమ్మవారి ప్రతిమను పెట్టిన తర్వాత నేను ఇప్పుడు మనం ఏ పూజలో అయినా ముందుగా ఫస్ట్ పూజించాల్సింది గణనాథుడినే కదండి.
అందుకోసం నేను ముందుగా గణనాథుడి ఫోటో కాకుండా తమలపాకులో పసుపుతో గణపతిని చేసుకొని పెట్టుకుంటున్నానండి. ముందుగా నేను పసుపు కుంకుమ వేసి తమలపాకులని పెట్టి పైన ఒక తమలపాకులో స్వస్తికం వేసుకొని స్వస్తికంలో ఆ గణనాథుడిని నేను పెట్టుకుంటున్నానండి. అంటే వినాయకుడి కోసం నేను మళ్ళీ ఏం గద్దె లాంటిది సింహాసనం లాంటిది ఏం ఏర్పాటు చేయకుండా తమలపాకులోనే గణనాథుడిని పెట్టి పూజించుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా ఆ అగ్రజుడికే చేయాలి కదండి. ఎందుకంటే మనం చేసే ఏ పూజలో అయినా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే గణనాథుడిని మనం తప్పకుండా పూజించాలండి. మన పూజలన్నీ వ్రతాలన్నీ నిర్విఘ్నంగా సాగేలాగా ఆయన కరుణిస్తాడు మనల్ని. సో వినాయకుడిని పూజిస్తున్నానండి. ఇప్పుడు వస్త్రం పూలు అన్నీ సమర్పించాను. ఒక చిన్న ప్లేట్ తీసుకొని పీఠం పైన నేను పెట్టి కొన్ని బియ్యాన్ని పోస్తున్నానండి. ఇది కలశం కోసం నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇప్పుడు కలశం పెట్టబోతున్నామండి. కలశం ఆచారం లేని వాళ్ళు నార్మల్గా కూడా మీరు అమ్మవారి ప్రతిమ కానివ్వండి, ఫోటో కానివ్వండి, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం కలశం పెడుతున్నానండి. బియ్యంలో పసుపు కుంకుమ వేసి నేను కలశాన్ని ఏర్పాటు చేస్తాను. పొడి గంధాన్ని వేయాలండి. వేసి తర్వాత ఒక రాగి పాత్రని కానీ ఏదైనా ఒక పాత్రని తీసుకొని మీరు కలశం కోసం ఆ పాత్రకి మనం చక్కగా పసుపుని మొత్తం పూసుకోవాలండి. ఈ విధంగా పసుపు పూసి గంధబుట్లు పెట్టుకొని మనం అలంకారం చేసుకోవాలి. దేనికైనా అలంకారమేనండి. అలంకారం వల్లే మన వ్రతానికి అందం వస్తుంది కదా. ఇప్పుడు కలశంలో కొంతమంది నీళ్లు పోసుకుంటారండి, కొంతమంది బియ్యం వేస్తారండి. ఎవరికి ఏది ఆచారం ఉంటే అది వేసుకోవచ్చండి. కలశంలో మనం నేనైతే నీళ్లు తీసుకున్నానండి. ఇప్పుడు కలశంలో కొంచెం పసుపు కుంకుమ పొడి గంధం వేసుకున్నాను. ఇప్పుడు పుష్పాలని వేస్తున్నానండి. కలశంలో మనం మినిమం ఒక 5 పుష్పాలని వేసుకోండి. ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి కలశం పైన పెట్టుకోవడానికి. కొబ్బరికాయని ముందుగా మనం కొంచెం పచ్చిగా చేసుకోవాలండి. తడి అంటించుకుంటే మనం పూసే గంధం కొబ్బరికాయకి చక్కగా అంటుకుంటుంది. ఈ విధంగా చక్కగా కలశం పైన పెట్టుకోబోయే కొబ్బరికాయకి మనం గంధం పూసుకోవాలి. కొబ్బరికాయ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా గంధం పూసుకోవాలండి. చక్కగా పూసుకున్న తర్వాత మనం ఆ కొబ్బరికాయని ఈ కలశంపై పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం అక్షతలు వేసి నేను కొన్ని ఆభరణాలను తీసుకున్నానండి అమ్మవారికి మరి ఇంకా కలశానికి అలంకారం చేద్దామని. మీ వద్ద ఉన్నవి మీరు సిద్ధం చేసుకోవచ్చు, లేకపోతే పుష్పమాలలతో కూడా అలంకారం చేసుకోవచ్చండి. ముందుగా అమ్మవారికి ఆభరణాన్ని అలంకారం చేశాను. ఇప్పుడు కలశానికి ఆభరణాలు అలంకారం చేస్తున్నాను. కలశం పెట్టబోయే ముందే మీరు డిసైడ్ చేసుకోండి ఏ ఆభరణాన్ని మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారు. సైజుని బట్టి తయారు చేసుకోండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తున్నారు. మన ఇంటికే వచ్చి మనకి వరాలు ఇవ్వడానికే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారు కదా. అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకారం చేసుకుందాం. ఇప్పుడు పుష్పమాలను వేస్తున్నాను.
నేను ప్రతిమ తీసుకున్నాను కదండి కాబట్టి మనం సింపుల్గా అన్ని అలంకారం అయ్యే ఉన్నాయి కాబట్టి పుష్పమాలను గంధాన్ని సమర్పించుకుంటే సరిపోతుంది కలశానికి కూడా ఇప్పుడు నేను మాలని కట్టేశాను మన కోసమే వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా ఎంత అందంగా కనిపిస్తున్నారో ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలాన్ని సమర్పించానండి మీకు లభ్యమైతే పెట్టుకోండి లేదంటే మీ వద్ద ఉన్న పూలతోనే అలంకారం చేసుకోండి ఇప్పుడు నేను అమ్మవారికి మనం తోరాలు సిద్ధం చేసుకున్నాం కదండి మూడు ఒకటి అమ్మవారికి కట్టుకోవాలి ఈ విధంగా ఒక తోరం అమ్మవారికి ఒక తోరం మనం కట్టుకోవాలి ఇంకొక తోరం మన ఇంటికి వచ్చిన ఒక పెద్ద ముత్తైదువకి కట్టాలండి అమ్మవారికి తోరం అలంకరించేసాము చూడండి మనం కలశం సిద్ధం చేసాము అమ్మవారికి కూడా అలంకారం చేసాము వరాలు ఇచ్చే ఆ తల్లిని మనం మనకి మన కుటుంబానికి అన్ని రకాల సంతోషాలను ఇవ్వమని వేడుకుంటూ మనం ఈ పూజని చేసుకోవాలండి ఆ తల్లి మనల్ని తప్పకుండా కరుణిస్తుంది తన వ్రతం చేసుకున్న వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటుందండి తల్లి ప్రతిమ అలంకారం తర్వాత కలశ అలంకారం అయిపోయిందండి ఇప్పుడు నేను కామాక్షి దీపాన్ని కింద పెట్టానండి పీఠం కింద అలంకారంలో ముందుగా కామాక్షి దీపానికి గంధంతో అలంకారం చేసుకొని కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసుకొని పూలతో సిద్ధం చేస్తున్నాను ఇందులో మీరు ఆవు నెయ్యి కూడా పోసుకోవచ్చండి కామాక్షి దీపంలో ఇప్పుడు నేను శుద్ధి చేసుకుంటున్నానండి కలశం పైన చేయి ఉంచి ఇప్పుడు మనం ఈ విధంగా అనుకోవాలండి ఏ మంత్రం రాకపోతే అమ్మ గంగా యమున కృష్ణ నర్మద గోదావరి తపతి అన్ని పుణ్యనదుల తీర్థాన్ని నేను మీకోసం సిద్ధం చేసుకొని నా పూజా సామాగ్రిని అంతా శుద్ధి చేసుకొని నీకు పూజ చేస్తున్నాను తల్లి నా పూజని స్వీకరించు ఏమైనా తప్పు జరిగితే క్షమించు అని కలశం మీద చేతి పెట్టి అనుకోవాలండి అనుకున్న తర్వాత చేయిని తీసేసి అందులో నుండి తమలపాకుతో కానివ్వండి ఏదైనా ఆకుతో లేకుంటే పుష్పంతో మీ పూజా ద్రవ్యాలన్నింటి మీద అలంకారాల మీద మొత్తం ఈ విధంగా మీరు వాటర్ చల్లుకోవాలి నైవేద్యాల మీద అన్నిటి మీద కూడా మీరు ఈ జలాన్ని చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం దీపాలంకరణ చేస్తున్నామండి అలంకారాలన్నీ చేసుకున్న తర్వాతే మనం దీపాలు వెలిగించుకోవాలండి ఎందుకంటే దీపాలు వెలిగించిన తర్వాత మనం కొంచెం ఇబ్బంది పడతాం కదా వేడి తాకుతూ ఉంటుంది దీపాలు అటు ఇటు కదులుతాయేమో కింద పడిపోతాయేమో అని భయం ఇస్తుంది కదా మనకి అందుకే చక్కగా మీరు అనుకున్న అలంకారం అంతా పూర్తి చేసుకున్న తర్వాతే అమ్మవారికి శుద్ధి చేసుకొని దీపాలంకరణ చేసుకోండి ఈ విధంగా నేను కూడా దీపాలన్నింటినీ వెలిగిస్తున్నాను అమ్మవారికి నేను నా దగ్గర ఉన్న కుందులన్నింటినీ కూడా ఈరోజు అమ్మవారి కోసం సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ వరమహాలక్ష్మీదేవి మనల్ని అలంకారాలతో ప్రసన్నురాలై కరుణించాలని నేను దీపాలంకరణ కూడా చేద్దామని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను మీరు కూడా మీ వద్ద ఎన్ని రకాల దీపాలు ఉంటే అన్ని దీపాలని చక్కగా వెలిగించుకోండి నేను చివరగా ఇప్పుడు కామాక్షి అమ్మవారిని కూడా దీపం వెలిగించానండి పైన కింద మొత్తం పీఠం మొత్తం నేను దీపాలని అలంకరించేశాను
దీపాలు ఎప్పుడైనా మనం అగరబత్తితో కానీ ఏకవతితో కానీ వెలిగించుకోవాలండి. ఈ విధంగా దేవుడికి దీపాన్ని ధూపాన్ని సమర్పించేస్తున్నాను. మీకు ఏమైనా స్తోత్రం వస్తే సదా ఈ రోజు మొత్తం ఆ నామాన్ని ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి మనసులో. ఈ విధంగా దీపాలన్నీ వెలిగించేసి ధూపాన్ని కూడా సమర్పించేశాము. ఇప్పుడు కామాక్షమ్మ వారికి మనం పూలమాలని అలంకరిద్దామండి. ఈ విధంగా పూలమాలని పెట్టేసి మనం కామాక్షమ్మ వారిని కూడా పూజిస్తున్నాము. కామాక్షమ్మ వారు కూడా వరలక్ష్మీదేవి ఏనండి, అన్ని రూపాల ఆ తల్లివే. కలశానికి వస్త్రాన్ని సమర్పిస్తున్నానండి. కలశ పూజ ఉన్నవారు కలశ పూజను చేసుకోండి. కలశం పెట్టడం ఆచరణ లేనివారు కలశం లేకుండా కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి మామూలుగా ఫోటోకి కానివ్వండి, ప్రతిమకు కానివ్వండి, చక్కగా మీకు తోచిన విధంగా అలంకారం చేసుకొని కూడా మీరు అన్ని రకాల దీపాలను వెలిగించి కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో చేయండి. తప్పకుండా మనల్ని ఆ వరమహాలక్ష్మీదేవి వరాలతో కరుణిస్తుందండి. ఇప్పుడు వరలక్ష్మీదేవిని నేను అష్టోత్తరాలతో ఆరాధించబోతున్నానండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావరియై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదరియై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః,
ओम यशस्विन्यै नमः, ओम वसुंधरायै नमः, ओम वसुंधरायै नमः, ओम उदारांगायै नमः, ओम हरिण्यै नमः, ओम हेममालिन्यै नमः, ओम धनधान्यकर्यै नमः, ओम सिद्धये नमः, ओम स्त्रैणसौम्यायै नमः, ओम शुभप्रदायै नमः, ओम नृपवेश्मगतानन्दायै नमः, ओम वरलक्ष्म्यै नमः, ओम वसुप्रदायै नमः, ओम शुभायै नमः, ओम हिरण्यप्राकारायै नमः, ओम समुद्रतनयायै नमः, ओम जयायै नमः, ओम मंगलायै देव्यै नमः, ओम विष्णुवक्षस्थलस्थितायै नमः, ओम विष्णुपत्न्यै नमः, ओम प्रसन्नाक्ष्यै नमः, ओम नारायणसमाश्रितायै नमः, ओम दारिद्र्यध्वंसिन्यै नमः, ओम देव्यै नमः, ओम सर्वोपद्रववारिण्यै नमः, ओम नवदुर्गायै नमः, ओम महाकाल्यै नमः, ओम ब्रह्मविष्णुशिवात्मिकायै नमः, ओम त्रिकालज्ञानसंपन्नायै नमः, ओम भुवनेश्वर्यै नमः, ओम श्री वरमहालक्ष्मीदेव्यै नमः। మనం ఇప్పుడు అష్టోత్తరంతో అమ్మవారి పూజను చేసుకున్నాం కదా, అమ్మవారి దగ్గర పెట్టిన తోరాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం ఒక తోరాన్ని ధరించి పూజ చేసుకోవాలి, మరో తోరాన్ని మన ఇంటికి వచ్చిన ఎవరైనా ముత్తైదువకి కట్టాలి, కంపల్సరీ మనం మూడు తోరాలని సిద్ధం చేసుకోవాలి। ఈ విధంగా మనం పూజ చేసుకున్న తర్వాత మనం చారుమతి కథని చదువుకోవాలండి। చారుమతికి వరలక్ష్మి దేవత ఏ విధంగా కలలో కనిపించి తన వ్రతం చేసుకోమని సూచనలు ఇచ్చి తనతో ఆ వ్రతం చేయించి తర్వాత తనకి ఏ విధంగా సకల ఐశ్వర్యాలను ప్రసాదించిందో మనం ఈ కథలో తెలుసుకోవచ్చు। చారుమతి ఏ విధంగా సకల ఐశ్వర్యాలను అమ్మవారి వ్రతం వలన పొందిందో మనం కూడా అదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి తప్పకుండా అమ్మవారి కృపకి అనుగ్రహానికి పాత్రులమవుతామండి। మనం ఏ విధంగా చేసిన పూజ అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి। వరాలు ఇచ్చే ఆ వరమహాలక్ష్మి దేవి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది। మనకి లభ్యమైన వాటితోనే మనం అలంకారం చేసుకొని మనకున్న వాటితోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాము। అమ్మవారి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులమవుదాము। చారుమతి కథ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, గమనించండి। అదే విధంగా కలశం కూడా మనం వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవాలో నేను కింద లింక్ ఇచ్చాను, మీరు గమనించండి। మీరు కూడా తప్పకుండా అమ్మవారిని ఆరాధించండి, వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి, తప్పకుండా అమ్మవారు మనలందరినీ కరుణిస్తారండి। మీకు ఇంకా చాలా సందేహాలు ఉండొచ్చండి, మరి కలశం ఎప్పుడు తీయాలి, అమ్మవారిని ఎప్పుడు జరపాలి, ఈ పూజ మొత్తం పూజలో మనం వినియోగించిన పూలని ఆకులని వీటన్నిటిని ఏం చేయాలి అని మీకు సందేహం కలగొచ్చు కదా, మరి ఇప్పుడు అదే చెప్పబోతున్నానండి। మనం ఉపయోగించిన వీటన్నింటిని కూడా మనం అంటే తోరాలని చెట్టు కింద కానీ లేదా పారే నీటిలో కానీ వదిలేయాలండి, తొక్కడంలో కానీ చెత్తలో కానీ వేయొద్దండి। అదే విధంగా మనం ఇక్కడ అమ్మవారికి ఉపయోగించిన పూలని తర్వాత వస్త్రాలని అన్నింటినీ కూడా మనం పారే నీటిలోనే వదిలివేయాలి। పారే నీరు మీకు దగ్గరలో లేకపోతే ఏదైనా చెట్టు కింద వేసేసుకోవచ్చండి। అదే విధంగా కలశంలో కొంతమంది వాటర్ పోస్తారు, కొంతమంది బియ్యం పోస్తారు కదా, నేనైతే వాటర్ పోసుకున్నానండి। ఈ వాటర్ని నేను చెట్టుకు పోస్తానండి, తులసి చెట్టుకు పోయొద్దండి, వేరే ఏ చెట్టుకైనా పోసుకోవచ్చు। మరియు బియ్యం వేసిన వారైతే తప్పకుండా మీరు మీ ఇంట్లో పరమాన్నాన్ని చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ తీసుకోవచ్చండి, అదే విధంగా వేరే వాళ్ళకు కూడా మీరు ప్రసాదంగా పంచిపెట్టవచ్చు। మర్నాడు ఉదయం మాత్రమే మనం వీటన్నింటినీ తీసి చెట్టు కింద కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలండి। అమ్మవారి ప్రతిమను పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతిమను పక్కకు జరుపుకొని
తర్వాత ప్యాక్ చేసుకొని మళ్ళీ మీరు ఏ పూజకైనా ఏ వ్రతానికైనా సిద్ధంగా ఉండేటట్టుగా ప్యాక్ చేసుకొని పెట్టేసుకోండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవియై నమః ఓం శ్రీ మాత్రే నమః।